వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇన్ ఇండియా అంటే ఏమిటి వేస్ట్ మేనేజ్మెంట్ మనకి సాలిడ్ వేస్ట్ని ప్లాస్టిక్ వేస్ట్ బయోమెడికల్ వేస్ట్ ఇలాగా వివిధ రకాలైనటువంటి వ్యర్థాలను మేనేజ్ చేసేందుకోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది కొన్ని రూల్స్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ రూల్స్ అనేవి మనం ఇన్ని విధాలుగా చూడొచ్చు సాలిడ్ వేస్ట్ ఎస్పెషలీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ వాటిని డీల్ చేయడం కోసం ఈ మున్సిపల్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ నైన్టీన్ ప్లాస్టిక్ వేస్ట్ కోసం సపరేట్గా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ఎయిటీన్ బయోమెడికల్ వేస్ట్ వెరీ ఇంపార్టెంట్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ నైన్టీన్ హజాడస్ అండ్ అదర్ వేస్ట్ వాటికి సంబంధించిన రూల్స్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కన్స్ట్రక్షన్ డెమాలిషన్ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉంటుంది దాన్ని ఎలా మేనేజ్ చేయాలనే దానికి రూల్సు ఇవి అమెండ్ చేస్తూ ఉంటారండి ఎప్పటికప్పుడు అమెండ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చినవి అమెండ్ చేసి టూ థౌజండ్ నైన్టీన్లో మార్పులు చేశారు సో మళ్ళీ మార్చే అవకాశం ఉంటుంది అట్లా మార్చినప్పుడల్లా వీటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సరే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అన్నింటిలోనూ స్పెసిఫిక్గా ఉండేది ఏంటి గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీస్ని ఫిక్స్ చేస్తారు వేస్ట్ మేనేజ్మెంట్లో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ప్రైవేట్ సెక్టార్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి వేస్ట్ మేనేజ్మెంట్కి కావాల్సిన ఫండింగ్ ఎలాగా ఏ ఏ ప్రాసెసెస్ యూజ్ చేసుకోవాలి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి వాటన్నిటి గురించి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది